స్మార్ట్ అమ్మాయి, అందరూ ఎలా ఉన్నారు? సో మీరు ఇంతసేపు కొన్ని ఫొటోస్ చూసారు కదండి, నెక్లెస్, జ్యువెలరీ సెట్స్ ఫొటోస్ విత్ ప్రైసెస్ హా పెట్టాను కదా, అవన్నీ నేను ఒక వాట్సాప్ సెల్లర్ గ్రూప్లో నుంచి తీసి వాళ్ళ పర్మిషన్తోనే పెట్టానన్నమాట. యాక్చువల్లీ మనకి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది, చాలామంది కొత్త కొత్త పర్చేస్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ బట్టలు కానీ జ్యువెలరీ కానీ. చాలామందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో నేను పర్చేస్ చేసినవి ఒక రివ్యూ లాగా మీకు ఈ వీడియో చేసి చూపిస్తానన్నమాట. సో ఏంటంటే, నా మ్యారేజ్కి ఆన్లైన్లో కొన్ని పర్చేస్ చేయాలి అని చెప్పేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లలో, ఫేస్బుక్ గ్రూప్స్లలో యాడ్ అయి ఉన్నానన్నమాట. అంటే సెల్లింగ్ గ్రూప్స్ అన్నమాట. వాళ్ళు ప్రోడక్ట్స్ అన్ని, ఇమేజెస్ ప్లస్ వాటి డీటెయిల్స్, ప్రైస్ అన్నీ పెడతారు. మీరు ఓకే అనుకుంటే అమౌంట్ కట్టి అవి కొనుక్కోవచ్చు. ఒక 1 వీక్ లోపల అలా ఇంటికి వచ్చేస్తాయన్నమాట. కొన్ని ఫ్రాడ్ ఉంటాయి, మనం జాగ్రత్తగా రివ్యూస్ అన్నీ చూసుకుంటా అన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా పర్చేస్ చేయాలి. ఒకసారి అమౌంట్ అనేది కట్టేసిన తర్వాత మళ్ళీ అన్నికి రాదు కదా. మ్యాక్సిమం క్యాష్ ఆన్ డెలివరీ ఉండేటివే నేను చూస్ చేసుకుంటాను. అలా నేను అన్నీ ఫిల్టర్ చేస్తూ వచ్చేసరికి చెర్రీ ట్రెండ్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ పర్సన్, వాళ్ళు చాలా జెన్యున్గా అనిపించారు నాకు. ఆల్మోస్ట్ నాకు 1 ఇయర్ నుంచి తెలుసు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళ గురించి నేను కొన్ని విషయాలు చెప్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సెల్లర్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. మీరు ఎనీ టైం ఏ క్వశ్చన్ అడిగినా చాలా ఓపిక్గా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తూ ఉంటారు. సెకండ్ ఏంటంటే, వాళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. సపోజ్ మీరు బట్టలు తీసుకున్నా చాలా, శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, కుర్తాస్ కానీ, లేకపోతే అంటే మనకి బట్టలు క్లాతింగ్కి సంబంధించిన వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, తను పోస్ట్ చేస్తుంది ఓపిక్గా. ఇప్పుడు జ్యువెలరీ తీసుకున్నారంటే ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, నెక్లెస్ కానీ, బ్రైడల్ సెట్స్ కానీ, కాంబినేషన్ సెట్స్ కానీ అన్నీ తను సీజన్ని బట్టి అలా పోస్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఫెస్టివల్ సీజన్ వచ్చింది కదా, సో ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే, తినకి థౌజండ్స్ ఆఫ్ బయ్యర్స్ ఉన్నారండి. అంటే మనలాంటి కస్టమర్, నాలాంటి కస్టమర్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నేను తన గ్రూప్లో యాడ్ అయినట్టే వేరే వాళ్ళ గ్రూప్లో కూడా యాడ్ అయ్యి ఉంటాను కదా. సో అట్లా తన కస్టమర్స్ ఎవరైనా వేరే వాళ్ళ గ్రూప్లో యాడ్ అయ్యి, కొంతమంది సెల్లర్స్ చీటర్స్ ఉంటారనమాట. అంటే అమౌంట్ తీసుకొని ప్రోడక్ట్ పంపించకుండా డిలే చేయడము, లేదంటే రాంగ్ ప్రోడక్ట్ పంపించడము, కొంతమంది అసలు ప్రోడక్టే పంపించకుండా ఏదన్నా సమ్ రాళ్ళు అలా పెట్టి పంపించడం అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ నెంబర్స్ కూడా తను పోస్ట్ చేస్తూ మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంత జెన్యున్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా డిఫెక్ట్ ప్రోడక్ట్ వచ్చినా తను ఓపిక్గా ఎక్స్చేంజ్ అనేది చేస్తుంది. సో అన్ని రకాలుగా నాకు తన సెల్లర్ రెస్పాన్స్ అయితే చాలా బాగా నచ్చింది కాబట్టి నేను తన దానిలో కంటిన్యూస్గా ఉన్నాను. అండ్ వీకెండ్స్ వచ్చేసరికి స్పెషల్గా డిస్కౌంట్ ఇస్తూ ప్రోడక్ట్స్ పెడుతూ ఉంటుంది అనమాట. అంటే వర్కింగ్ డేస్లో కంటే వీకెండ్స్లో ఒక 50 రూపీస్ అలా తక్కువగా పెడుతూ ఉంటుంది కాస్ట్. వేరే గ్రూప్స్లో కంపేర్ చేస్తే మీకు చాలా చాలా తక్కువ కాస్ట్కే మీకు దొరుకుతాయండి. ఇదే ఐటెం మీరు ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇండియన్ వెబ్సైట్స్లో కానీ సెర్చ్ చేస్తారంటే తినదానిలో చాలా తక్కువకే దొరుకుతుంది అనమాట. అండ్ తను ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా నీట్గా మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మ్యాటే అంటే మ్యాటే జ్యువెలరీ, ఆ స్టోన్ నార్మల్ స్టోనా, సీజర్డ్ స్టోనా, ఆ సైజ్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, అన్నీ నీట్గా మెన్షన్ చేస్తుంది అనమాట. సో మీరు అన్నీ ఓకే అనుకుంటేనే ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాలాంటి కస్టమర్స్ పర్చేస్ చేస్తుంటారు కదా, సో మేమేమిటంటే ఇమేజ్ పెడతామన్నమాట. సో మాకు ఇలా వచ్చింది ప్రోడక్ట్, మాకు నచ్చిందా లేదా అని చెప్పి మా రివ్యూ పెడతాం కదా. హ్యాపీ కస్టమర్ రివ్యూస్ అన్నీ కూడా తను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి డిస్ప్లే ఇమేజ్ అని ఒకటి ఉంటుంది, ఒరిజినల్ ఇమేజ్ అని ఒకటి ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాం చాలా వెబ్సైట్స్లో, మనకి ఏంటంటే అక్కడ చూపించేదంటే డిస్ప్లే ఇమేజ్ అనమాట. డిస్ప్లే ఇమేజ్ ఏంట్రా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, మనం దాన్ని చూసే పర్చేస్ చేస్తాము. బట్ మ్యాక్సిమం ఐటెం ఇంటికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది, డల్గా ఉంటుంది, కొంచెం షేడీగా ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు డిఫరెంట్గా ఉంటుంది. సో తిన్న గ్రూప్స్లో ఏంటంటే, డిస్ప్లే ఇమేజెస్తో పాటు కింద పక్క ఒరిజినల్ ఇమేజెస్ కూడా పోస్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఓకే అనుకుంటేనే పర్చేస్ చేయొచ్చు. సో ఇన్ని రకాలుగా కస్టమర్స్ని తను అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి నేను ఆ గ్రూప్లో చాలా రోజుల నుంచి ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, జ్యువెలరీ గురించి నేను ఇప్పుడు రివ్యూ చేయబోతున్నానండి. మీరు ఇప్పుడు చూసారు కదా ఇమేజెస్. అండ్ ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇంకా కొన్ని ఇమేజెస్ పెడతాను, మీరు ఓపిక్గా చూడండి ఫ్రెండ్స్. జ్యువెలరీ బయట మనం వేలు వేలు పెట్టుకుంటూ ఉంటాం కదండి,
మీరు ఒకసారి నేను చెప్పానని కాకుండా మీకు నచ్చితే నేను తన వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను, ఒకసారి యాడ్ అవ్వండి. కనీసం రోజుకి 1000 పోస్ట్లన్నా పెడుతుంది తను, జ్యువెలరీ కానీ క్లాతింగ్స్ కానీ ఇట్లా. అంటే మీకు ఓపిక ఉండాలి, ఏది కొనాలి ఎంత కాస్ట్లో కొనాలని చెప్పేసి మీరు ఓపికగా సెర్చ్ చేసుకోవాలి. అన్ని వెరైటీస్ పెడుతుంది అనమాట. జ్యువెలరీ అయితే విత్ ఇన్ 2-3 డేస్లోనే వచ్చేస్తుంది. అంటే తన తమిళనాడులో ఉంటారు కాబట్టి మన సౌత్ ఇండియా అయితే చాలా త్వరగా ఉంటుంది డెలివరీ. నార్త్ ఇండియాకి అయితే 1-2 డేస్ ఎక్కువ తీసుకుంటుంది. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే నాకు తెలిసి ది బెస్ట్ ప్లాట్ఫామ్ చెర్రీ ట్రెండ్స్ అనమాట. ఇమేజెస్ కూడా తను ఏవైతే పోస్ట్ చేస్తుందో 99% అలానే వస్తుంది ఇంటికి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు వేసుకున్నాను చూడండి. ఇది వచ్చి యాక్చువల్లీ షార్ట్ చైన్, లాంగ్ చైన్ కూడా ఉంది, అండ్ కమ్మల్ ఇయర్ రింగ్స్ టోటల్ సెట్ అనమాట. ఇది నేను యాక్చువల్లీ చాలా లాంగ్ బ్యాకే ఫేస్బుక్లో చూశాను పర్చేస్ చేయాలని చెప్పేసి. అబౌవ్ 1000 రూపీస్ ఉంది నాకు మొత్తం సెట్. బట్ తినే దగ్గర ఏంటంటే నాకు 850 రూపీస్కే దొరికింది. షిప్పింగ్ అనేది డిపెండ్స్ అండి. మామూలుగా బయట అయితే షిప్పింగ్ ఛార్జ్ 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వాళ్ళకి కలెక్ట్ చేస్తారు కదా, తిన అంతేం కలెక్ట్ చేయదు. దగ్గరగా ఉండే వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యాక్సిమమ్. చాలా ప్రోడక్ట్స్కి మోర్ దాన్ 50% ప్రోడక్ట్స్కి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రం మన పిన్ కోడ్ని బట్టి మ్యాక్సిమం 50 రూపీసే కలెక్ట్ చేస్తుంది. ఇంకా మరీ దూరంగా ఉన్నారంటే 100 రూపీస్ వరకు కలెక్ట్ చేస్తుంది. అది డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ని బట్టి కొరియర్ ఛార్జెస్. సో నేను పర్చేస్ చేసినప్పుడు అయితే నాకు ఫ్రీ షిప్పింగే ఉందండి, ఎందుకంటే తన ప్లేస్కి నా ప్లేస్ దగ్గర కాబట్టి నాకు ఫ్రీగానే షిప్ చేసింది తన ప్రోడక్ట్స్. సో ఇదైతే షార్ట్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండి. నేను కొన్ని బ్యాంగిల్స్ కూడా తెప్పించాను. యాక్చువల్లీ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, నేను ఫెస్టివల్కి ఎలాగో వెళ్తాను కాబట్టి మీకు నేను అవి కూడా రివ్యూ చేసి పెడతాను. సో దీనికి లాంగ్ నెక్లెస్ కూడా ఉందన్నమాట. ఇది మ్యాటే ఫినిష్ యాక్చువల్లీ, తను ఆల్రెడీ మెన్షన్ చేసింది. ఇదండి లాంగ్ నెక్లెస్. అంటే ఏంట్రా అంటే ఇలా కాంబో సెట్స్ కొనడం వల్ల మీరు ఒకరు ఒక ఐటెం వేసుకోవచ్చు, ఇంకొక ఐటెం వేసుకోవచ్చు. కొన్ని సారీస్కి ఏంటంటే లాంగ్ నెక్లెస్ సెట్ అవుతుంది, కొన్ని సారీస్కి షార్ట్ నెక్లెస్ సెట్ అవుతుంది. అలా మీరు మార్చి వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలాంటివి తీసుకున్నాను ఎందుకంటే ఇలా వైట్ పేర్ల్స్ ముత్యాలు అలా వస్తే చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి, దూరం నుంచి కూడా ఫొటోస్లో చాలా బాగా పడుతుంది అని చెప్పేసి నేను ఇలాంటివి తీసుకున్నాను. అండ్ ఇంకో 2 నెక్లెస్ కూడా తీసుకున్నాను. అసలు నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ప్రైస్కి చాలా డిఫరెంట్ మోడల్స్ పోస్ట్ చేస్తుంటాను. ఏది సెలెక్ట్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లోనే మనం ఒక్కొక్కసారి అలా గడిపేస్తూ ఉంటాం అనమాట. అంత బాగుంటాయి, ఇది కొనాలా అది కొనాలా, మన బడ్జెట్ ఏమో కొంచెమే ఉంటుంది కదా. సో అలా చూసుకొని మనకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంటాయండి కమ్మలు కానీ బ్యాంగిల్స్ కానీ. బ్యాంగిల్స్ అయితే ఇంకెంత బాగుంటాయో, నేను కొన్ని ఆర్డర్ పెట్టాను, అది కూడా నాకు ఒక 2 డేస్లో వస్తాయి. నేను బ్యాంగిల్స్ కూడా ఒక రివ్యూ చేసి తప్పకుండా పెడతాను. అండ్ ఇంకొక నెక్లెస్ కూడా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మీకు ఇలా చూపించకంటే నేను వేసుకొని దాని ఫోటో పెడితే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. సో ఇదన్నమాట, కొంచెం బాగుంది కదా. అంటే భరతనాట్యం వాళ్ళు వేసుకుంటారు కదా, భరతనాట్యం వాళ్ళు వేసుకుంటారు చూడండి, అవి కూడా దొరుకుతాయి. టాప్ టు బాటమ్ సెట్ మొత్తం కూడా మీకు 2000 లోపే దొరుకుతాయి, అంత బాగా పెడుతుంది అనమాట తను. సో ఇది యాక్చువల్లీ ఇంకొక నెక్లెస్ నేను తెప్పించుకున్నాను, ఎప్పుడైనా టెంపుల్స్ చేసి వెళ్ళినప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి. దానికి ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. సో ఇలా చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇదన్నమాట ఇంకొక నెక్లెస్, చాలా బాగుంది కదా. సో ఇలా వస్తుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి, సో ఇలా ఇచ్చారు, చాలా క్యూట్గా ఉంది కదా. చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి, నేను లింక్ తప్పకుండా ఇస్తాను. ఒకసారి మీరు తనతో మాట్లాడి, అంటే నేను జ్యువెలరీ లింక్ ఇస్తాను, తనకి ఇంకా
క్లాతింగ్ శారీస్ ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట, మీరు దానిలో కూడా యాడ్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది స్పాన్సర్ వీడియో కాదండి, తను నాకు జస్ట్ ఒక సెల్లర్గానే పరిచయం అనమాట. సో 1 ఇయర్గా నేను అప్పుడప్పుడు తన ప్రోడక్ట్స్ కొంటూ ఉన్నాను, ప్లస్ గ్రూప్లో తన పోస్టులన్నీ చూస్తూ ఉంటాను కదా, అంటే కస్టమర్ రివ్యూస్ అన్నీ పెడుతూ ఉంటుంది. అండ్ ఎవరైనా ఫ్రాడ్ సెల్లర్స్ ఉంటే వాళ్ళ ఇమేజెస్, ఫోన్ నెంబర్స్, గ్రూప్ డీటెయిల్స్ అన్నీ కూడా పెడుతూ మనల్ని వార్న్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎందుకన్నా అంటే చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా. సో ఆన్లైన్లో నాలాగా పర్చేస్ చేయాలని కొంతమందికి ఉంటుంది కదా, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను తన పర్మిషన్తోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో పెట్టాను కదండి కొన్ని క్లిప్పింగ్స్, అంటే జ్యువెలరీ ఇమేజెస్ విత్ ప్రైస్ అన్నీ పెట్టాను కదా, వీడియో ఎండింగ్లో కూడా కొన్ని పెడతాను చూడండి. మీకు అందులో ఏదైనా నచ్చితే కూడా ఒకసారి తనని అడిగి చూడండి, మీకు రెస్పాన్స్ ఇస్తుంది. అండ్ లేదు అంటే మీరు వెయిట్ చేశారు అంటే, తన గ్రూప్లో ప్రోడక్ట్స్ అనేది రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎవ్రీ 3-4 రోజులకు ఒకసారి రిపీట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రూప్లో కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉండాలి అని చెప్పేసి 2 సార్లు ఖచ్చితంగా రిపీట్ చేస్తుంది. అండ్ నేను మెన్షన్ చేసిన కాస్ట్ కంటే కూడా ఇంకా తక్కువకే ఒక్కొక్కసారి దొరుకుతూ ఉంటుంది అనమాట. నేను పర్చేస్ చేసిన ఇది కూడా ఇప్పుడు 50 రూపీస్ తక్కువగానే దొరుకుతుంది తన గ్రూప్లో. అండ్ ఫెస్టివల్ సీజన్ కదా, ఇంకా మీకు తక్కువకే దొరుకుతాయి జ్యువెలరీ. మీరు కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే చాలు, ఒక 1 వీక్ వెయిట్ చేశారంటే మీకు 1000 కొద్దీ డిజైన్స్ దొరుకుతాయి. సో ఇంకా మీదే సెలెక్ట్ చేసుకోవడం ఆలస్యం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నార్మల్ డేస్ కంటే వీకెండ్స్లో ఎక్కువ తక్కువ కాస్ట్కి దొరుకుతుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్ డేస్ కంటే వీకెండ్స్లో కొంచెం 50-100 రూపీస్కి తక్కువ రావడం, లేదంటే ఫ్రీ షిప్పింగ్ రావడం, 3 ఐటమ్స్ కొంటే 1 ఐటమ్ ఫ్రీ, ఇలా తను స్పెషల్గా ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. మీరు బల్క్గా కొన్నారంటే కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది. ఆల్ ఇండియాలో షిప్పింగ్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నారు, అమౌంట్ కడితే సరిగ్గా వస్తుందో రాదో అనుకునే వాళ్ళు రిక్వెస్ట్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ పలానా ఐటెం కంటే తక్కువ, మరీ తక్కువ కాస్ట్కి క్యాష్ ఆన్ డెలివరీ ఉండకపోవచ్చు. సో మీరు రిక్వెస్ట్ చేసి చూడండి. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. ఒకసారి మీరు కొత్తగా యాడ్ అయితే గ్రూప్లో ఇలా చెప్పండి, ఇలా కరిష్మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తన సబ్స్క్రైబర్ నేను వచ్చానండి, మీ జ్యువెలరీ వీడియో చూసి నేను వచ్చాను అని చెప్పి చూడండి, తను ఖచ్చితంగా గుర్తుపడుతుంది. అండ్ తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో, ఎందుకంటే ఇలాంటి రివ్యూస్ మీకు నచ్చుతాయో లేదో అని నాకు తెలియాలి కదా. సో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.